తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పట్టపురావి అన్నారు. ఆత్మకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణంలో బీఎస్పీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పట్టపురావి ప్రారంభించారు. నియోజకవర్గ అధ్యక్షురాలు పద్మజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజాధికారం ద్వారానే అణగారిన వర్గాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారని తెలిపారు. ఆ పిలుపు ప్రకారం ఏర్పడ్డ పార్టీయే బీఎస్పీ అని అన్నారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యాలయం ద్వారా కార్యకర్తలకు మనోధైర్యం నింపి ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలల్ని మరి శ్రీ కాంచీరామ్ చూపిన బాటని మాయావతి బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాలని తుచ తప్పకుండా పాటిస్తూ బహుజన సమాజ్ పార్టీ నిర్మాణానికి తోడ్పడతారని వాళ్ళు ఈ అతి కొద్ది కాలంలోనే ఇది పెద్ద పార్టీగా ఇక్కడ ఆవిర్భవిస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలల్ని ఈ నియోజకవర్గంలో వాళ్ళు పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కెనరా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జేవీ స్ట్రీట్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కెనరా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హసన్ ఐకేర్ సౌజన్యంతో నెల్లూరు జేవీ స్ట్రీట్ శాఖ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కెనరా బ్యాంకు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టినట్లు బ్యాంకు సీనియర్ మేనేజర్ రాముడు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ చంద్రశేఖర్, ఎస్కే రియాజ్ తదితరులు పాల్గొన్నారు. తమ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణం వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కలెక్టర్ శ్రీకాంత్ కు విన్నవించారు కొత్త కాలువ సెంటర్ కు చెందిన మహిళలు. వెంటనే ఈ మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని కోరారు. నగరంలోని కొత్త కాలువ సెంటర్లో ఉన్న బ్రాందీ షాపు వలన ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు కలెక్టర్ శ్రీకాంత్ కు ఫిర్యాదు చేశారు. ఈ దుకాణానికి సమీపంలో ఆలయం, పాఠశాల కూడా ఉందన్నారు వారు. ఇప్పటికే ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు అర్జీలు ఇచ్చామని, అయినా వారు స్పందించలేదని కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు బ్యాందీ షాపు ఒకరు కష్టంగా ఉంది సార్. అక్కడ తూములు మీద కూర్చొని తాగుతూ ఒకరింట్లోకి ఒకరు రావటం బాగా అపశుద్ధిగా ఉంది. ఆడే స్కూలు మాకు, ఆడే మాకు సెంటరు, దేవస్థానం అన్నీ కలిసి ఉన్నాయి సార్. మీద ఏ ఊరు బావాలన్నా అక్కడికే రావాలి సార్. మేము ప్రతిదానికి మగోళ్ళు అపశుద్ధిగా మాట్లాడుకుంటా మేము కష్టంగా ఉంది సార్. లేడీస్ మొత్తం బాధపడతాను. అంతకుముందు కూడా రిపోర్ట్ ఇచ్చాము సార్, ఒకరు కూడా ఏమనుకోలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మరీ ఘోరంగా ఉంది సార్. ఇప్పుడు సీఎ గారు ఇచ్చాము సార్ మేము రిపోర్ట్స్, అది ఏం చేసి పట్టించుకోలేదు. మాకేం సహాయం కావాలంటే ఆ బ్యాంది షాప్ పక్కకి ఎక్కడో ఇక్కడ పెట్టుకోవాలి. జిల్లాకు క్రికెట్ దిగ్గజం సచిన్ ను తీసుకువచ్చేందుకు కృషి చేసిన జాయింట్ కలెక్టర్ రేఖారాణిని మహాత్మా జ్యోతిరావు పులే కార్యాలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. కలెక్టరేట్ లో రేఖారాణిని కలిసిన వీరు ఆమెకు అభినందనలు తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను జిల్లాకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణిని మహాత్మా జ్యోతిరావు పులే కార్యాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో జేసీని కలిసిన వీరు ఆమెకు అభినందనలు తెలిపి స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నిర్మల తదితరులు పాల్గొన్నారు. అందరం అభినందనలు తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా, నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా మన నెల్లూరు జిల్లాని ఇంతగా వారి సొంత జిల్లాలుగా అనుకుని ఎక్కడ పనిచేస్తున్నా అధికారులు ఇది ఎక్కడ వాళ్ళు వాళ్ళ సొంత జిల్లాలు అనుకొని ఈ విధంగా అభివృద్ధి చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. కల్లూరుపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. కాలనీలోని సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఇందిరమ్మ కాలనీ, మిట్ట కాలనీలో పర్యటించారు. కల్లూరుపల్లిలోని ఇందిరమ్మ కాలనీ, మిట్ట కాలనీ ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఇందిరమ్మ కాలనీలో కనీస వసతులు లేవని అన్నారు.
తాగునీరు, కరెంటు సదుపాయాలు, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇక్కడి స్థానికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వివరించారు. అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి స్థానికుల సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి నాయకులంతా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ ప్రారంభించారు. నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా రెడ్ క్రాస్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ ప్రారంభించారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేసిన సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఈదురు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడానికి భయపడే వాళ్ళ రక్తం చాలా బలహీనమైంది. ఒక్కసారి రక్తదానం చేసినాక బలహీనం అంటే 50 సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఎందుకు బలంగా ఉండారు అనేది వాళ్ళ ప్రశ్న. నిజానికి వాళ్ళకి పాపం తెలియకపోవటం వల్ల రక్తం ఇస్తే వీక్నెస్ అనుకుంటారు. తప్పు. రక్తదానం చేయటం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రతి 3 నెలలకి రక్తం పుడుతుంది కాబట్టి ఆ విధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఒక్క మందు మాత్రం లేకుండా రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. టీవీ ఛానల్ పేరుతో ఇసుక ట్రాక్టర్ల నుండి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మెనగల్లు వద్ద సాల్మాన్పురానికి చెందిన నరసింహారెడ్డి ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ నెల్లూరుకు చెందిన హేమంత్ అడ్డుకున్నాడు. విలేకరినంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో నరసింహారెడ్డి సంబంధిత ఛానల్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చి ఎస్సీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నకిలీ విలేకరిని తేలడంతో హేమంత్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటాచలం మండలం కసుమూరు రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని కారు వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 గాయపడ్డారు. వెంకటాచలం మండలం కసుమూరు రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న ఇండికా కారు ముందు పోతున్న లారీని వెనుక వైపు నుండి ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ లో వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంకటాచలం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్న ఆయన వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. సజ్జాపురం వద్ద జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్లంటి వద్దకు చేరుకున్న ఆయనకు రైతులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ సరిగా పనిచేయట్లేదని, ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు వారు విన్నవించారు. అక్కడి నుండి ఎలక్ట్రికల్ డీఈకి ఫోన్ చేసిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నెల్లూరు దర్గామేటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం ఆఖరి సోమవార పూజలు వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులతో దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసింది. దర్గామేటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో శివయ్యకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం దేవదేవేర్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. అదేవిధంగా శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసి అర్చకులు భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను చేపట్టారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు శివయ్య దర్శనార్థం బారులు తీరారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. ఆలయ సహాయ కమిషనర్ కోదండరామిరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాముల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నప్రెడ్డి పెంచలరెడ్డి, సుధీర్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పుర ప్రముఖులు హాజరై గరళకంఠుణ్ణి దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.